చంద్రబాబు 2 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజలు తగిన శాస్త్రి చేసి బుద్ధి చెప్పినా మారడం లేదన్నారు. బాబు దుర్మార్గమైన ఆలోచనలతో ముందుకెళ్తున్నారని ఏపీ అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబునని బొత్స దుయ్యబడ్డారు. పెన్షన్ జాబితాలో 4 లక్షల మందిని అనర్హులుగా తేల్చామని, సుమారు 7 లక్షల మంది కొత్త వారికి పెన్షన్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. నిజమైన లబ్ధిదారులందరికీ పెన్షన్లు ఇస్తామని ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. చంద్రబాబు అసహనంతోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అంటే మా ప్రభుత్వ లెక్కలు చెప్తుంది 6,46,724 మందికి కొత్త వాళ్ళకి ఇచ్చాము. అందులో గత లెక్కలు చూసుకుంటే 2 లక్షల పైచిలుక. అయితే పాతకి ఇస్తున్న పెన్షన్లో 47,90,380 మందిని అనర్హులుగా ప్రకటించడం జరిగింది. 4,16,34,34 మందిని 4,16,34,34 మందిని ఏదైతే ఇప్పుడు అడిగా కదమ్మా 4 లక్షలు తెలియదు, అవి అనర్హులుగా ప్రకటించ వారికి కూడా కలుపుకొని వారిని కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా తీసుకున్నాను. మీరందరినీ కూడా మళ్ళీ పరిశీలన చేసి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ అనర్హుల కింద ఎవరైతే ప్రకటించామో వీళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఎవరైతే మా వార్డు సెక్రటరీలు వార్డు వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళి వాళ్ళకు ఎందుకు ఎందుచేత వీళ్ళకి అనర్హులుగా వచ్చారు,